బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఇంకొకటి, మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరపున ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్, మొన్న చాలా మందితో మాట్లాడుతుండే, మనం రిలీజ్కి ఎట్లా ఫీల్ అవుతామో, సినిమా మంచిగా ఆడాలి, మంచిగా ఆడకపోతే మనకు ఎనర్జీ పోతుంది కొన్ని రోజులు. వాళ్ళకు మనకి ఇయర్లీ 1-2 ఉంటే వాళ్ళు రోజు ఒక రీళ్ళు పెడుతుంటారు, రోజు ఒక వీడియో పెడుతుంటారు, ఆర్ వీక్లీ పెడుతుంటారు. పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీళ్ళు ఎంత రీచ్ అయింది, ఎంతమంది చూశారు, ఎన్ని లైక్లు వచ్చాయి, వీటి మీద చాలా స్ట్రెస్ పడుతుంటారు. మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది. సో నన్ను అడుగుతున్నారు, మీరు ఎలా డీల్ చేస్తారు ఈ క్రిటిసిజంతో? మనకు సినిమా నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు మాట్లాడుతుంటారు, అది పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి ఇంకా మన మీరు వచ్చినప్పుడు, ఇది ఇంకోటి, మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు, అప్పుడు క్రిటిసిజం, ఈరోజు క్రిటిసిజం, ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం. ఆ రోజు మీకేముండేవి ఆ టైంలో, అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు? విజయ్, దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. గ్రోయింగ్ స్టేజ్లో, సరిగ్గా మీరు అందరూ వినాలి, గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుబిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా, ఎవరు, ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే. ఏంటి సినిమాలు వేషాలు వేద్దామనా? అవునండి. అబ్బో, ఏ వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. ఒరే ఇట్లారా, వీడు ఎంత అందంగా నచ్చుడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుది వాడు లేదు, ఈయన పెద్ద హీరో అయిపోతాడట. అరే బాబు, ఎంత మేమంతా అదే పరిస్థితిరా అమ్మా, చాలు చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని, నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను. నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? వాళ్ళందరూ దిక్కుమాలి అదోళ్ళు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. అక్కడికి వెళితే నీకు ఉత్సాహం వచ్చేస్తా అనుకుంటావా? మన ఇద్దరం కూర్చున్నాం కదా, మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటాం కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, ఎవడెళ్ళ మన్నాడు అండి. అవును స్వామి, తప్పైపోయింది, నేను వెళ్ళకూడదు, చిచ్చి చాలదు. ఆ క్షణం నుంచి, ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 1977 సమ్వేర్ మిడ్, ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు నేను వెళ్ళలేదండి, వెళ్ళలేదు. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే, మనం కన్సాలిడేట్ అవుతాడు వెళితే కనుక మనం షార్ట్ అయిపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పండి విజయ్, మనం స్లాబ్ వేస్తాం. స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం, చాలామంది తెలుసు. వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది, మొత్తం నిరుపయోగం అయిపోతుంది. బట్ ఆరిన తర్వాత, 2 డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు. అంటే ఇంట్లో మహిళలకు తెలియాలంటే పెరుగు తోడుపెడతామండి. ఆ పెరుగు తోడుకున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయ దీంతో ఉప్పు పడింది అనుకోండి, మొత్తం విరిగిపోతుంది. అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు. నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం, మానసిక ధైర్యం వచ్చింది. నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడల్, మా నా భగవంతుడికి చేస్తుంటాను. ఈరోజు చాలామంది అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్. బట్ అది చిన్నపిల్లలకి చెప్పకూడదు, చిన్నపిల్లలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి, భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి. ఇవన్నీ కూడా లేటర్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడానికి తర్వాత తెలుస్తుంది. బట్ ఎస్, దట్ హౌ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు ఒక చిన్న
కాంప్లికేషన్ సార్, మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా మీకు కూడా మనందరికీ వచ్చిన కాంప్లికేషన్ ఏంటంటే, అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ వాళ్ళు పాండి బజార్లో కూర్చున్నారు, అక్కడ వెళ్ళొద్దు, నెగటివిటీ నుంచి దూరంగా ఉండాలి, మనం ఎందుకు అక్కడ వెళ్ళాలని దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవక్కర్లే, మనం పాండి బజార్ వెళ్ళకపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరికీ ఉంటారు, వాళ్ళ వీడియో వాళ్ళు చేసుకుంటే కింద ఎవడో వచ్చి వేస్తూనే ఉంటారు. ఇప్పుడు దీన్ని ఈ జనరేషన్ ఎట్లా డీల్ చేయాలి? ఇప్పుడు కొత్త రకాల ప్రాబ్లం వస్తున్నాయి ప్రతి ఇయర్, సో దీన్ని మాలాంటి వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా డీల్ చేయాలో, ఎనీ ఇన్పుట్స్? ఆ రోజుల్లో మాకు ఇలాంటి సోషల్ మీడియా ఇది లేక ఏదైనా సరే అంతర్మదనంలోంచి పుట్టుకొచ్చేటువంటి ఆ రిజల్ట్, ఆ నవనీతం అంటామో ఏమంటామో క్రీమ్ అంటామో, అదే మమ్మల్ని ముందు నడిపిస్తుంది. కానీ ఈ రోజున ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏ వచ్చినా అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన చేతిలో దొరుకుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, నువ్వు దాన్ని పాజిటివ్ సైడ్ విష్ చేస్తున్నావా, నెగిటివిటీ సైడ్ విష్ చేస్తున్నావా? నెగిటివ్ సైడ్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం మనం, అది ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుంటుంది అండ్ ఎక్కడ లేనటువంటి హుషారు ఇచ్చేస్తుంటుంది. అది అలా కాదు, ఇది హుషారు ఇవ్వకపోవచ్చు బట్ ఇది జీవితాన్ని ఇస్తుంది. రెండిట్లో ఏది కావాలి నువ్వు కోరుకోవాలి, కోరుకుంటే రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్లెస్ట్గా నీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చా సరే ఇంకో గురువుని ఎవరు అడగక్కర్లేదు, జస్ట్ నీ ఫింగర్ టిప్స్లో నీకు ఉంటుంది దీనికి మార్గం ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పే గురువులు ఎంతో ముందు ఉన్నారు. అందుకని నేను కూడా ఏం చేస్తుంటే జపనీస్గా వాళ్ళ సేయింగ్స్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి, అవన్నీ నేను మధ్య మధ్యలో వస్తుంటే వాటిని ప్రిజర్వ్ చేసుకుంటుంటాను, అన్ని కంపేర్ చేసుకుంటూ తీరుగ్గా ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఉంటాను. అవి ఒకటి రెండు సార్లు నేను ఓన్ చూసుకుంటుంటే నా క్యారెక్టర్ అది హెల్ప్ అవుతాయి అనుకుంటాను. అలాగా ఈరోజు నిజంగా బోల్డ్ంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ సీక్రెట్ అనే ఒక బుక్ నేను ఒక 20 ఏళ్ల క్రితం చదివాను, అది నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంత ఉపయోగపడింది నాకంటే అంత ఇంత కాదు. అట్లాగే డే టు డే లైఫ్లో నేను ఎలా ఉండాలి అంటే డోంట్ స్వెట్ స్మాల్ స్టఫ్ అనే ఒక బుక్ ఒకటి ఉంది. నేను పెద్ద రీడర్ ఏం కాను, బట్ ఎవరైనా సజెస్ట్ చేసినా అంటే ఈ బుక్ చదువుతుంటే ర్యాండమ్ ఓ పేజీ తీస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో ఎలా నడుచుకోవాలనే దాని మీద ఉంటుంది. మన పని వాళ్ళ మీద మనకు చాలా కోపం వచ్చేస్తుంది, మన వర్కర్స్ మీద చెప్తే అర్థం చేసుకోరా ఫూల్ అని, అది చెప్పితే వెంటనే అర్థమైతే వాడు మరొక మెగాస్టార్ అవుతాడు. వాడు ఆ పరిస్థితి ఎందుకు ఉంటాడు, తన స్థాయి తన ఐక్యూ అలాగే ఉంటుంది కాబట్టి వాడికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. సో బెటర్ ట్రై టు లివ్ విత్ ది ఇంపర్ఫెక్షన్ అన్నాడు, అది నీకు హాయిని చేకూరుస్తుంది. వాడికి ఇంపర్ఫెక్షనే కాబట్టి ఓపిక ఇంకోసారి చెప్పుకో, అర్థమయ్యేలాగా ఇంకోసారి చెప్పుకో. అంతేగాని అది మన మనసులో అనుకున్నావో లేదో మన నోటు దాటిందో లేదో బ్రహ్మణంగా అర్థం చేసుకోవడానికి వాడేమి నీ లెవెల్ ఆఫ్ ఐక్యూ కాదు కాబట్టి నీ దగ్గర పనిచేస్తున్నాడు. సో అట్లాగా ప్రతి నా రొటీన్ లైఫ్లో నన్ను నేను మా చక్కగా నా జీవితం తీర్చిదిద్దుకోవడానికి ఈరోజు మీరన్న ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా నాకు ఉపయోగపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.